చాలా జవాబులు ఉన్నాయి. మునుగోడు ప్రజలు మూర్ఖులు కారు, నాకు నాకెన్ని నోట్లు పడ్డాయట, 800 ఏంటి 2,25,000, మా 7,000 కోఆర్డినేటర్ల జాబ్ కావాలన్న ఫ్యామిలీస్ 7,000 × 5 = 35,000 ఓట్లు ఎక్కడికయ్యే, 20,000 ఒక్కరు బీజేపీకి వెళ్ళేదే, ఒక్కరు టీఆర్ఎస్కి వెళ్ళేదే, కాంగ్రెస్ గెలవదని ఒక్కరు వెళ్ళేదే, ఆ 20,000 / 21,000 క్రిస్టియన్ ఓట్లు ఏమయ్యాయి, 200 సంఘాలు ఓట్లేసినవి, 2, 3 బీసీ ఎస్సీ ఎస్టీ నినాదంతో రాత్రి పగలు కష్టపడి ఓట్లు వేయిస్తానన్న సర్పంచులు, ఉప సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు 1,000 ఓట్లు వేయిస్తామన్నారు. వారు ఓట్లు ఏమయ్యాయి, 174 గ్రామాల్లో 162 గ్రామాలు కేవలం నేను తిరగని 12 తాండాలు మాత్రమే, 164 గ్రామాల్లో స్పీచ్లు ఇచ్చానే, ఒక్కొక్క సిటీ చండూరు లాంటి, మునుగోడు లాంటి, మరిగడ లాంటి సిటీస్, చౌటుప్పల సిటీస్ ఒక్కొక్కసారి 10-20 మీటింగ్లు పెట్టానే, దాదాపు 374 స్పీచ్లు ఇచ్చాను. కొన్ని ప్రదేశాల్లో 100, కొన్ని ప్రదేశాల్లో 1,000కి పైగా రావడం మీరు లైవ్ చూశారు. మీడియా మిత్రులు కూడా, మీడియా ఓనర్స్ కూడా, ఈ దేశం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఎకానమీ రెస్టోర్ అవ్వాలంటే, 150 కోట్లు జనాభా శాంతిగా ఉండాలంటే, ఉద్యోగాలు రావాలంటే, కంపెనీలు రావాలంటే, మునుగోడు అమెరికాలా అవ్వాలి అంటే, ఉంగరం గుర్తు కొట్టేశారు కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు 60 సంవత్సరాలు చేయని పరిపాలన, కుటుంబ పాలనకి ఎందుకు ఓట్లేస్తారు?